Hi friends, good morning. Welcome back to my channel. Ela unnarandru baagunnara? Nenaithe chaala chaala baagunnanu. Andarki kuda munduga happy Easter and happy Sunday. सो एंटी बैकग्राउंड मारिंदी अनि अनुकुंटुन्नारु कदा नेनु माड मीदकि वच्चानु सो इप्पुडे नेनु हेयर वाश चेसुकुन्नानु अन्नमाट सो तला ड्राई चेसुकुंदा अनि चेप्पि माड मीदकि वच्चानु सो एंड चाला एक्कुवगा उंदी सरे अनि चेप्पेसि इक्कड नेडलो कूर्चुनि वीडियो अनेदि स्टार्ट चेसानु सो ई रोजु सिंपल गा रेडी अयिपोयानु अन्नमाट सारी कट्टुकुन्नानु मी अंदरिकि तेलुसु कदा एदैना अकेशन्स लैक् स्पेशल अकेशन्स एवैना उन्नप्पुडे मनं सारी अनेदि कड़तामु सो अंदुकने सारी कट्टुकुन्नानु सो इदि वच्चेसि सिंपल सारी नेनु मीकु फुल चूपिस्तानु ई सारी नेनु मीशोलो तीसुकुन्नानु रेडीमेड ब्लौज वस्तुंदी नेन वीलैते मीकु मीशो लिंक अंड कोड सारी कोड इस्तानु मीरु तीसुकोवच्चु कावालनुकुंटे अंड ब्यूटिफुल मैट फिनिश नेक सेट चूडंडी ट्रेंडिंग सेट इदी सो नेन इदी लांग बैग तीसुकुन्नानु किन्नूस कलेक्शन्स अनि चेप्पेसि वाळ्ळ दग्गर तीसुकुन्नानु लक्ष्मीदेवी लॉकेट वस्तुंदी गुंत पूसलु वस्तायि सो इदंता कूडा पीकॉक डिजाइन वस्तुंदी अंड इयर रिंग्स वच्चेसि बुट्टलु चाला चाला सिंपल उंटुंदी इंका मीरु इंका नेक कि इंकेम वेसुकोवाल्सिन अवसरं लेदन्नमाट सिंपल अंड दिस इज ओवरऑल सिंपल मेकअप लिप शेड वच्चेसी एनवेबी लिप पेंसिल उंटुंदी अदि वेसुकुन्नानु ऐलाइनर अंड काजल पेट्टेसानु अंते सो दिस इज मै ओवरऑल मेकअप सो मीकु नेनु फुल गा चूपिस्तानु जस्ट अला सारी जस्ट नेनु सिंगल पल्लू पेट्टानु ब्लौज वच्चेसी डिजाइन इला वस्तुंदी सो कोंचेम डिफरेंट उंदी बागुंदी దీంట్లో కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి బట్ ప్రెజెంట్ ఇప్పుడు ఉందో లేదో అయితే నాకు తెలీదు నేనైతే మాత్రం బాగుంది కదా అని చెప్పి కట్టుకున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది సో చూసారా ఇది మా మేడ అన్నమాట సో అంతా చూసారా ఎండ మార్నింగ్ మార్నింగే చాలా ఎండగా ఉంది ఇప్పుడు కిందకి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం స్పెషల్స్ చేసుకుంటాము అవన్నీ మీకు నేను షేర్ చేస్తాను సండే దాని దట్టు ఈస్టర్ కదా సో అందుకనే ఇంకా ఫుల్గా ఉంటుంది అండ్ చాలామంది అడిగారు మీరు క్రిస్టియన్సా అని ఎస్ మమ్మీ వాళ్ళు క్రిస్టియన్స్ అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చేసి హిందూస్ అన్నమాట సో నేను అందుకనే రెండు ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాను మీకు షేర్ చేస్తుంటాను కొత్త వాళ్ళు చూస్తున్నారు చాలామంది అడుగుతున్నారు డౌట్ అందుకే ఆ డౌట్ని క్లారిఫై చేశాను సో అయితే మరి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి బై Good morning. Happy Sunday. Happy Easter. మా ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నువ్వు అడగాలి. అడుగు మా ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి అని అడుగు. చాలా బాగున్నాయి. మీరు వేసుకుంటే ఇంకా బాగున్నాయి. నించుని చూపించండి. దగ్గరికి ఉండి చూపించు. నువ్వు చూపించు రితమ్మ. మరి మీ ఫ్రెండ్స్ చూపించరా మీరు వేసుకున్న ఫ్రాక్స్. ఇవి డెనిమ్ ఫ్రాక్స్. మీషోలో తీసుకున్నాం కదా. పింక్ కాదు అది బ్లూ. ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మమ్మీ వచ్చేసి ఈరోజు సింపుల్గా దోశ వేసేస్తున్నారు సో రుబ్బు ఆల్రెడీ రుబ్బేస్తాం కదా సో దోశలు వేసేద్దామని అన్నారు అసలు యాక్చువల్లీ గారెలు చేద్దామని అనుకున్నాం కానీ ఎప్పుడైనా కూడా పండగ రోజుల్లో మనం అన్ని వెరైటీస్ చేసుకోవాలంటే మనకు అసలు టైం సరిపోదు అందుకని చెప్పి తర్వాత ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను నేను గారెలు ఇప్పుడైతే మమ్మీ దోశలు వేసేస్తున్నారు సింపుల్ మీ అందరికీ తెలిసిందే ఆనియన్స్ వచ్చేసి శ్రీధర్కి డాడీకి ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ దోశలు ఏం చేశారంటే ఆనియన్స్ స్ప్రింకిల్ చేసేసి వేసేసారన్నమాట అండ్
నాకైతే అంతగా ఏమి ఇష్టం ఉండదు, ఉంటే తింటాను లేకపోతే లేదు. సో ఇక్కడ దోశ వేసేసి దాంట్లోనే మనకి జీలకర్ర అండ్ ఆనియన్స్ వేసారు, కావలిస్తే మనం పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. సో సింపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ దీంట్లోకి మమ్మీ పల్లీల చట్నీ చేశారు, సింపుల్గా అయిపోతుంది. నేను ఎలాగో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మీకు డెఫినెట్గా చట్నీస్, టిఫిన్స్, రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇదిగోండి ఫైనల్లీ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్, సింపుల్గా దోశ విత్ పల్లీ చట్నీ అండ్ బాదాం. సో ఇదే మా బ్రేక్ఫాస్ట్, సింపుల్గా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తానంటే కనకాంబరాలు మొరమ్మట. ఇది గార్డెన్లో కాసిన పువ్వులు. యాక్చువల్లీ కడతామని అనుకున్నాం కానీ ముందు రోజు అసలు అవ్వలేదు. సో ఇంకా పండగ రోజునే కడుతున్నాను ఇక్కడ నేను. చాలామంది అడిగారు షేర్ చేయమని చెప్పి. ఇది చాలా సింపుల్, ఇది మీకు కట్టడం వస్తే ఈజీగా కట్టేయచ్చు అన్నమాట. దీన్ని అంటే ఎలా కట్టడం అంటారు, ఆ పేరు నాకు తెలీదు. బట్ కాలు చేతులకి సేమ్, ఇలానే కాలు మాలు కూడా ఇలాగే కడతారు అండ్ చేతి మాలు కూడా ఇలానే కడతారు అన్నమాట. సో నేను ఇక్కడ కనకాంబరాలు మధ్యలో మొరం యాడ్ చేసుకున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను, ఎందుకంటే శారీతో మనం ఎక్కువసేపు ఉండలేము, దట్టు సమ్మర్ కదా, అందుకని చెప్పేసి పండగ కదా అని మార్నింగ్ జస్ట్ అలా వేసుకుని కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ అవి తీసేసుకున్నాను. మీకు ఫొటోస్ ముందు పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు చెక్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ నేను నైట్ డ్రెస్ వేసేసుకున్నాను, ఇది జివామేలో తీసుకున్నది అన్నమాట. ఈరోజు స్పెషల్ మధ్యాహ్నం లంచ్లోకి మ్యాంగో చికెన్ కర్రీ చేయబోతున్నాము. డిఫరెంట్ చెప్పాను కదా మీకు. ఇక్కడ వచ్చేసి ముందే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసాము. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. సో దట్ మనకి వండేటప్పుడు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఇవి మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టేసాము. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి ఇంగ్రీడియంట్స్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద కళాయి లాంటిది పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ పీసెస్ వేసేస్తాం. ఇవి కొంచెం మనకి తొందరగా కుక్ అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఆనియన్స్ కొంచెం మనకి ఆ పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. అండ్ కొంతమంది కొంచెం బాగా రోస్ట్ చేసుకుంటారు, బట్ మేము ఎలా చేస్తామనేది షేర్ చేస్తున్నాను. ఇది మమ్మీ వండుతున్నారు అన్నమాట, మమ్మీ రెసిపీస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి జస్ట్ టాస్ చేసేసుకోవాలి. వేసిన తర్వాత చాలా సింపుల్, ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నాము, చిటికెడు పసుపు. ఆ తర్వాత దీంట్లో సరిపడినంత కారం వేసుకోండి. యాక్చువల్లీ మనం ముందే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకుని వేసుకోండి. ఇక్కడ మేమైతే నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువ వేసాం. అండ్ తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ కూడా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే నాకు తెలిసి వెజ్ రెసిపీస్ కన్నా నాన్ వెజ్ రెసిపీసే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. వెజిటేరియన్ అయితే అవి కట్ చేసుకుని ఇవన్నీ చాలా టైం పడుతుంది, నాన్ వెజ్ అయితే చాలా ఫాస్ట్ కుక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మసాలాస్ ఇవన్నీ కూడా పట్టేసాయి కదా. దాని తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో అది వేసేసుకుంటున్నాము. మీకు ఒకవేళ ఫ్రైలా కావాలి అని అనుకుంటే జస్ట్ మీరు మూత పెట్టకుండా ఉంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది, సేమ్ ప్రొసీజర్ ఇలానే. ఇప్పుడు మనం చేస్తుంది మ్యాంగో చికెన్ కర్రీ కాబట్టి మూత అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి అన్నమాట. సో ఇక్కడ చికెన్ పీసెస్ అన్నీ వేసేసాము. ఇప్పుడు నీట్గా దీన్ని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. సిమ్లో పెట్టి మీరు మొత్తం చేసుకోండి. సో ఈ విధంగా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసి మొత్తం అంతా కూడా కలిపి మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా మనకి వాటర్ పైకి వచ్చేస్తుంది, మనం ఇందులో ఏ వాటర్ యాడ్ చేయలేదు. సో అదే మనకి ఆ చికెన్లో ఉడికిందంతా కూడా వాటర్లా అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలో గ్రేవీకి అంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా వాటర్ కూడా మనం యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం చికెన్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాతే మనం మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము టెంకతో సహా వేస్తున్నాం, ఎందుకంటే ఆ పులుపు టెంకలో పులుపు కూడా దిగి మనకి కర్రీ అనేది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మన మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా, ఎందుకంటే ముందే చెప్తున్నాను మొత్తం అన్నీ ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయ వేసాలి, లేకపోతే ముందే వేసుకుంటే మనకి చికెన్ అనేది ఉడకదు, పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ. అందుకని చెప్పేసి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసేసుకుని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా
మనం వేసేసుకున్నాము. సో ఫైనల్లీ మన కర్రీ అయితే మ్యాంగో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొత్తిమీర చల్లేసుకుంటే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ జస్ట్ ఈ మ్యాంగో చికెన్ కర్రీతో తింటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా టెంకతో సహా ఉడికిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈస్టర్ స్పెషల్గా అక్క నేను కలిసి చేయబోతున్నాం. ఫస్ట్ టైం, యాక్చువల్లీ ఫస్ట్ టైమే చాలా చాలా బాగా వచ్చింది. ఏంటో తెలుసా, బ్రౌనీస్ చేయబోతున్నాం. అది కూడా బిస్కెట్తో బ్రౌనీస్ చేయబోతున్నాము. సో ఇవి వచ్చేసి బోర్బన్ బిస్కెట్స్ తీసుకున్నాం మేము, క్రీమ్ బిస్కెట్స్. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాము, సో ఎలా వస్తుందో ఏంటో తెలియదు అని చెప్పేసి మేము తక్కువ క్వాంటిటీతో 2 ఫుల్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం అన్నమాట. సో వాటితో చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము దాంట్లో ఉన్న క్రీమ్ ఉంటుంది కదా, బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని సెపరేట్ చేసేసి ఇలాగ బిస్కెట్స్కి సైడ్ పెట్టేసుకుంటున్నాము. నిజం చెప్తున్నాను, ట్రస్ట్ మీ, చాలా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇంకా మేము బిస్కెట్స్తో కేక్ రెసిపీస్ అవి కూడా చేద్దామని అనుకుంటున్నాం, వన్ బై వన్ మీకు వస్తుంది. సో ఇదైతే మొత్తం బ్రౌనీస్ సూపర్ ఉంది. సో ఇప్పుడు మనం వేర్ చేసేసాం కదా క్రీమ్ అవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక మిక్సీ తీసుకుని దాంట్లో ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే వేసుకుంటున్నాము, ఎందుకంటే ఆ క్రీమ్ సైడ్ పెట్టేసాము. సో బిస్కెట్స్ అంటే ఇది మేము ఎలా చేసామనేది మీకు షేర్ చేస్తున్నాను. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, బట్ మేము మా స్టైల్లో మేము చేస్తున్నాము. సో ఇక్కడ బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాం, ముక్కల కింద కట్ చేసి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఫైన్ పౌడర్ కింద చేసేసుకోవాలి అన్నమాట. చాలా చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది. పిల్లలు ముఖ్యంగా ఇష్టపడతారు ఇది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా మిక్సీ పట్టేసాము, పౌడర్ అయితే ఫైన్ పౌడర్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకుని మనం ఇక్కడ మిక్స్ చేయాలి అన్నమాట ఇది. సో ఇక్కడ బిస్కెట్ పౌడర్ వేసాం కదా, వేసుకుని దీంట్లో మేము వచ్చేసి నెక్స్ట్ మిల్క్తో మేము ఇచ్చేస్తున్నాము. సో మిల్క్తో శుభ్రంగా కలిపితే మనకి కన్సిస్టెన్సీ కూడా ఎలా రావాలనేది మీకు నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఒక బౌల్లోకి వేసేసాం కదా. వేసేసి విస్కర్ ఉంటే మీరు దాంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు స్పూన్తో అయినా కూడా మీరు చేయొచ్చు. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ మరీ లూజ్ ఉండకూడదు, అలానే టైట్గా ఉండకూడదు. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇందులో మీకు ఎలాంటి షుగర్ కానీ అవి ఏమీ యాడ్ చేసుకోవట్లేదు, బికాజ్ మనకి బిస్కెట్స్లోనే షుగర్ అనేది ఉంటుంది కాబట్టి. సో మన ఏ షుగర్ యాడ్ చేసుకోలేదు. అండ్ సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, బిస్కెట్ ప్యాకెట్ ఒక్కటి ఉంటే చాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ కావాలి, అండ్ అంతే. సో ఇది కన్సిస్టెన్సీ. సో చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక ట్రేలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వితౌట్ ఓవెన్ మనం కుక్కర్లో, ఐ మీన్ కుక్కర్ అంటే స్టవ్ మీద పెట్టి చేస్తున్నాం మేము, ఎలాగో చూపిస్తాను ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఏం చేసామంటే స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె పెట్టుకుని దాని మీద వాటర్ యాడ్ చేసుకున్నాం, వాటర్ వేసాం కదా. సో ఆ వాటర్ అనేది ఫస్ట్ మనకి బాయిల్ అవ్వాలి అన్నమాట, కొంచెం ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ బిస్కెట్ మిక్స్చర్ ఏదైతే మనం ముందు మిక్స్ చేసుకున్నాం కదా అది దీని మీద పెట్టుకోవాలి, ఈ ట్రే మీద. సో మీరు కావాలనుకుంటే ఇలా చెప్పాను కదా మూత పెట్టేసుకుని మనం దాన్ని ఉడికించుకోవాలి వాటర్ని. ఈలోపు మనం ఏం చేద్దామంటే మా దగ్గర ఆల్రెడీ కేక్ మౌల్డ్ ఉంది, సో అందుకని చెప్పేసి దాంట్లో మేము ఆయిల్ వేసుకుంటున్నాం. ఇంకా మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి కూడా రాసుకోవచ్చు. మేమైతే ఆయిల్ వేస్తున్నాము. సో మొత్తం ట్రే అంతటికి కూడా వేసుకోండి, రాసేసుకోండి శుభ్రంగా. మీ దగ్గర ఒకవేళ కేక్ మౌల్డ్స్ లేకపోతే కొంచెం గిన్నె లోతు గిన్నె ఉంటుంది కదా అందులో కూడా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాము సైడ్స్కి అన్నిటికీ కూడాని, ఎందుకంటే చక్కగా మనం నెక్స్ట్ కేక్ వచ్చేటప్పటికి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా. బట్టర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మేము ఏం చేసామంటే చాకో పౌడర్ ఉంటుంది కదా జస్ట్ స్ప్రింకిల్ చేసామన్నమాట. అండ్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్చర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో అది వేసేసుకుంటున్నాం. ఇలాగా చెప్పాను కదా మీకు క్వాంటిటీ అనేది చాలా తక్కువ చేసాము, ఫస్ట్ ట్రయల్ వేస్తున్నామట ఎలా వస్తుందా ఏంటా అని చెప్పేసి, అందుకే కొంచెంతో చేసాం. తర్వాత నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఎక్కువ చేయొచ్చు కదా అని చెప్పి సో మిక్స్చర్ అంతా వేసేసుకున్నాము. వేసేసి ఇప్పుడు దీన్ని జస్ట్ మనం ఎయిర్ బబుల్స్ అవి రాకుండా జస్ట్ ఇలా ట్యాప్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వాటర్ బాయిల్ చేసి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టాం కదా, సో మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి మూత తీసాము, వాటర్ అయితే చక్కగా ఉడికిపోయింది. సో ఇలా ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అన్నమాట మనకి. ఇప్పుడు మనం ముందుగా ఇందులో మిక్సర్ వేసేసుకునే ట్రే అందులో పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకుని జస్ట్ ఒక 20 మినిట్స్ అంతే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. 20 మినిట్స్కి మీకు ఈ బ్రౌనీస్ అనేవి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి.
సో చూడండి ఇక్కడ అంటే మేమేంటంటే మళ్ళీ డబల్ బాయ్ అంటే ఆవిరి కదా పోకుండా ఉండడం కోసం మళ్ళీ దాని మీద మూత అనేది పెట్టామన్నమాట. సో ఇక్కడ ఇవ్వండి మన కేక్ రెడీ అయిపోయింది. జస్ట్ ఒకసారి నైఫ్ పెట్టి చూసినాం అంటే అంటుకుంటుందా లేదా అని. సో అంటుకోకపోతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు, అంటుకుంటే ఇంకా ఉడకాలని చెప్పి. సో మాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది, తీసేసాము. ఇప్పుడు తీసి దీని సైడ్స్ ఒకసారి నైఫ్తోని జస్ట్ అలా తీస్తున్నామాట. సో ఇప్పుడు మనం దీన్ని ఉల్టా చేసేసాం. సో కేక్ అయితే వచ్చేసింది ఇవ్వండి, చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ స్మూత్గా ఉంది, ఫ్లఫీగా కూడా ఉంది. ఇక్కడ మేము దానిపైన క్రీమ్ కోసం అని చెప్పి కోకో పౌడర్ యూస్ చేస్తున్నాము. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే అదైనా కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ బ్రౌనీస్కి మనకి కోకో పౌడర్ అయితేనే పర్ఫెక్ట్ ఉంటుంది. సో కోకో పౌడర్ని మేము ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూసారా కోకో పౌడర్ని మేము ఇక్కడ సిరప్లా చేసాం. అది ఎలా అంటే జస్ట్ సింపుల్ సాస్. కోకో పౌడర్ తీసుకోండి, డబుల్ బాయిలింగ్ మెథడ్లో మీరు ఏం చేయాలంటే షుగర్ వాటర్ వేసి తర్వాత షుగర్ వేసేసి పాకంలా వచ్చిన తర్వాత కోకో పౌడర్ యాడ్ చేసేస్తే మీకు సిరప్, చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మేము ఏం చేసామంటే లేయర్స్ లేయర్స్లా కట్ చేసి పెట్టాము, ఎందుకంటే బ్రౌనీ అలా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇక్కడ సైడ్స్ మొత్తం అంతా కూడా ఈ చాక్లెట్ సిరప్ ఏదైతే ఉందో అది మేము సైడ్ వేసుకుంటున్నాము. సో చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగా వచ్చింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సూపర్ ఉంటుంది. అందుకే ఈస్టర్ స్పెషల్గా మేము చేసాం, కానీ ఫైనలీ మేము చేసింది సక్సెస్ అయ్యింది అన్నమాట. సో ఇక్కడ మొత్తం అంతా కూడా వేస్తున్నాము. దీనిపైన మీరు కావాలి అని అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బాదామ్స్ అవి ఉంటాయి కదా, సో పిస్తా అలాంటివి కూడా మీరు పైన పెట్టచ్చు. ఇప్పుడు కట్ చేసేస్తున్నాము. సో ఫైనలీ మా బ్రౌనీస్, బిస్కెట్ బ్రౌనీస్తో చేసినవి రెడీ అయిపోయి టేస్ట్ అద్భుతంగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. సో ఈ వీడియో ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే సేఫ్, బై బై.